అండి. వాట్ ఇస్ యువర్ నేమ్? అన్నారావు. అండాలో అన్నారావు. ప్రీతి. ప్రీతి అర్జున్ రెడ్డిలో ప్రీతియా? అర్జున్ రెడ్డి ప్రీతి. ఓహో, ఎందుకమ్మా నీకేం మోసం చేశాడని నువ్వు తినేసి కడుపు తిని పార్క్ లో కూర్చున్నావు అక్కని? అంటే అబ్బాయి అంటే పెళ్లి వచ్చి పెళ్లి చేసుకున్నప్పుడు వచ్చి ఆపాలి కదా, ఆపకుండా తాగి కూసుంటే ఎట్లా మరి? అందుకని ప్రీతి. ఓకే ప్రీతి జింతా, ఇప్పుడు మన బాడీలో ఉండే ఒక కాయ పేరేంటి? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. గుండెకాయ కాదు. నాకు అర్థం కాలేదు సార్. మన బాడీలో ఉండే ఒక పార్ట్ అది. తలకాయ? నిజమేనా పొల్లారా? రైట్ ఆన్సర్. ఎట్లుంటది మరి మనతో? నువ్వు చెప్పింది తలకాయ, నేను తింటుంది జాంకాయ. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది. మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్ అన్నీ చెప్తున్నావు. మరి నువ్వు బాడీలో ఉండేది అని చెప్పినావు కదా అక్క. బాడీలో ఉండదని తలకాయ? ఆహా కాదు, జాంకాయ అంటున్నావు కదా, మరి తినే రెండు రెండు. ఓకే ఇంకో క్వశ్చన్, అది కింద పడిన పగలదు ఏంటది? బాలా? ప్లాస్టిక్ బాల్. రాంగ్ ఆన్సర్. కింద పడినా పగలదు, ఎంత హైట్ నుంచి పడినా. వాటరా? వాటర్. వాటర్ ఎలా పడదు, వాటర్. వాటర్. సరే వాటర్ అన్నావు కదా, ఆన్సర్ వాటర్ అనుకుంటున్నావా? కాదనుకుంటున్నా. నువ్వేమనుకుంటున్నావు చెప్పు. నేను చెప్పక్క వాటర్. నేను వాటర్ అనుకుంటున్నాను. ఎందుకు వాటర్? ఏదో తేడాగా ఉందేంటి? అది దానికి షేప్ ఉండదు కదా, కింద పడ్డ వాళ్ళు. అవునా, షేప్ ఉండదా? అంటే లిక్విడ్ కదక్క, అందుకని. మరి అదే ఆన్సర్ అనుకుంటున్నావా? ట్రైన్ టికెట్ తో పాటు ప్రయాణిస్తూ దాన్ని చాక్లెట్ లా తినేయచ్చు కూడా. ఏం దిక్కుమాలిన ప్రశ్న. ఏ దేశంలో టికెట్ ని ప్రయాణించడానికే కాకుండా తినడానికి కూడా వాడచ్చు? ఏ దేశంలో? ఏం చేద్దామంటవా? ఆలోచించమ్మా. దేశం వేరే కంట్రీ. ఏ దేశం? ఏ దేశం? సావు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు, ఏమైందిరా? అమెరికానా? అమెరికా ఎందుకు? సరే చాలా మంది అమ్మాయిలు అబ్రాడ్ వెళ్ళాలి అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటారు కదా, ఎందుకు? అక్కడ కల్చర్ బాగుంటది. అవునా? నిజమా? అంటే ఇక్కడ బాగాలేదా? అంటే వాళ్ళకి అక్కడ, అంటే అక్కడ పబ్బులు రమ్ములు డ్రింకులు, అంటే ఎవరితో ఎవరి తిని అడగరని అక్కడ కల్చర్ బాగుందా? ఇక్కడ తరుతారా? ఇక్కడ కూడా ఉన్నాయి కదా పబ్బులు. అమ్మాయిలు ఎందుకు ఎక్కువ అమెరికా వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి, ఇతర దేశాలు వెళ్ళాలి, ఎందుకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. ఎందుకు ఎందుకు అలా కలలు కంటారు? కొంతమంది అయితే వాళ్ళ పేరెంట్స్ మంచిగా అనుకుంటారని పోవడానికి ఫీల్ అవుతారు. కొంతమంది కొట్రలు వేయడానికి వెళ్తారా? కొట్రలు వేయడానికి వెళ్తారా? ఎంజాయ్ చేయడానికి పోతారు. అంటే చాలా మంది అమెరికా వెళ్ళేది ఫోటోలు దిగి మేము ఎక్కడ ఉంటున్నాం చెప్పడానిక. ఇన్స్టాగ్రామ్ లో బ్లాగ్స్ చేస్తారు యూట్యూబ్ లో. సరే మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? లేడక్క. ఎక్స్ పోనీ. ఇప్పుడు వస్తారు ఎవరైనా? ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేస్తే ఫస్ట్ నువ్వు చెప్పేది ఏంటి? మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడను అంట. మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడను అంట. ఫస్ట్ నీతో మాట్లాడితే నువ్వు ఒప్పుకుంటే మీ ఇంట్లో? కాదు, మా ఇంట్లో వాళ్ళు ఓకే అంటే నేను కూడా ఓకే. సరే మీ ఇంట్లో వాళ్ళు మెట్రో పిల్లర్ కింద కడుక్కుని అడుగుతున్నా, మనం చేసుకోమంటే చేసుకుంటావా? యా, మా ఇంట్లో వాళ్ళు ఏం చూపిస్తారు? ఏది చూపిస్తే అది చేసుకుంటావా? మీ ఇంట్లో గుండు కొట్టించుకుంటే కొట్టించు. తిరుపతి వెళ్ళి అదేగా, వాళ్ళు చేయమంటే చేయాల్సిందే. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అవునా? ఎందుకు పేరెంట్స్కి అంత ప్రేమ? ఎందుకు ఫస్ట్ వాళ్ళ తర్వాత ఏదైనా మా మమ్మీ డాడీకి విడి చూపిస్తావు కదా. ఫోన్ పే డబ్బులు పాకెట్ మనీ కావాలా? మంచి కదా, పాకెట్ మనీ కావాలనుకుంటా, అందుకే తల్లి తండ్రి అంటే అది. మమ్మీ అడిగితే ఇచ్చేస్తారు మమ్మీ. సరే మీకు ఒక్క ఛానల్లో రెండు మూవీస్ వస్తున్నాయి, వేరే వేరే ఛానల్స్లో రెండు మూవీస్ వస్తున్నాయి, ఒకటి దేవుడు మూవీ, ఒకటి అర్జున్ రెడ్డి మూవీ. మీరు ఏది చూస్తారు? అర్జున్ రెడ్డి మూవీ. ఏంటి మమ్మీ ఎవడు?
చూసారా మరి తల్లిదండ్రులు ప్రేమ తెలుసు కానీ దేవుడు ప్రేమ తెలుసా? దేవుడు సినిమా చూడొచ్చుగా. మమ్మీ వాళ్ళు అంటే దేవుళ్ళే కదా. అంటే మరి మా పైన ఉన్నాడు వద్దా అనవసరం. ఫస్ట్ వాళ్ళు, తర్వాత మమ్మీ డాడీ, దేవుడు దేవుడు. అంటే అర్జున్ రెడ్డి సినిమాని చూస్తారా తర్వాత? సరే, మీరు అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100, ఉప్పెన లాంటి సినిమాలు చూస్తున్నప్పుడు పక్కనే మీ పేరెంట్స్ కూర్చున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? In my service of 25 years, I have met a lot of people like you. And I know what to do with them. Anna? వాళ్ళతో కలిసి చూసిన ఫస్ట్ మూవీ. ఏ మూవీ? అర్జున్ రెడ్డి మూవీ. మమ్మీ డాడీతో చూసావా? చిన్న పిల్ల నాకే అప్పుడే. మమ్మీ డాడీ థియేటర్కి వెళ్ళి చూసారమ్మా? ఆ ఇంట్లోనే చూసాను. ఇంట్లో చూసారా? చూసారా సార్? వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్. వీడు వేసాడు సార్. వెండి డాడీ చూసారా రాజాక్ సినిమా? మాకు తెలియదు, ఫస్ట్ టైం చూస్తుంటే. ఫస్ట్ టైం ఎలా అనిపించింది? అన్నీ వాళ్ళు లేరు, నేను మమ్మీ డాడీ. నీకు భయం ఏదా పేరెంట్స్ కూర్చొని మూవీ చూసేటప్పుడు? వాళ్ళే ఉండే నాకెందుకు భయం? వాళ్ళు ఏమనుకోరు, వాళ్ళు పిలిచి చూపిస్తే ఇక నాకేం పర్లేదు. నేనే పోయి ఆ సినిమా పెట్టి వాళ్ళని రమ్మంటే బాగోదు. వాళ్ళు పెడితే కావాలని వాళ్ళు పెట్టేలా ఛానల్ పెట్టించుకుంటావా? అప్పుడప్పుడు సిచ్యువేషన్. అంటే బొమ్మలు ఎక్కువ. సరే, అమ్మాయిలు ఎక్కువ హారర్ మూవీసా, రొమాంటిక్ మూవీసా, థ్రిల్లర్ మూవీసా, ఫైట్ మూవీసా, ఏం నచ్చుతాయి? ఇప్పుడు ఎక్కువ అందరు కే డ్రామాస్ చూస్తున్నారు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను? కే డ్రామాస్ ఎందుకు అమ్మాయిలు? కొరియన్ 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 ఎందుకు? అక్కడ అబ్బాయిలు బాగుంటారు. మాటలు బంద్ చేయాలమ్మా. అంటే సేమ్ ఇంకా అక్కడ అబ్బాయిలు లాగా లిప్స్టిక్ వేసుకోవడం, మీరు వాళ్ళు సేమ్ కదా ఇంకా లిప్స్టిక్ వేసుకోవడం. సార్ నేను కూడా అమ్మాయినే కదా, లిప్స్టిక్ వేసుకోవడం, ఐబ్రోస్ ట్రిమ్ చేసుకోవడం. ఇక్కడ ఇండియాలో అబ్బాయిలు ఏమో అదంతా పాటియారు, కొంతమంది ఇప్పుడు పాటిస్తున్నారు. అంటే మీకు ఇష్టం అబ్బాయిలు లిప్స్టిక్ వేసుకోవడం, మేకప్ వేసుకోవడం? వైట్ గా స్లిమ్ గా హ్యాండ్సమ్ గా ఉంటారు. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ అలా ఉండాలా, స్లిమ్ గా హ్యాండ్సమ్ గా? సరే, నువ్వు అబ్బాయిలు ఫస్ట్ గమనించేది ఏంటి? హెయిర్ స్టైల్ ఫస్ట్. గుండు అప్పుడు ఏం చేస్తావు? అబ్బాయి గుండు పాపం, అప్పుడు ఏం చేస్తావు? హెయిర్ బాగుంది కానీ ఫేస్ బాగా, అప్పుడు ఏం చేస్తావు? నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. జస్ట్ చూడడమే, నేనేమో మాట్లాడాను పోయి అబ్బాయితో. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బెర్లిన్ లో టికెట్ ని తినేస్తారు. ఓహో, బెర్లిన్ లో టికెట్ ని తినేస్తారు ప్రయాణించడం. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD MASRI అని టైప్ చేసి 555555కి SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ.